పేదరిక భారంతో బతుకుతున్న పేదలు అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే మంచి వైద్య సేవలు అందించాలని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సర్వజన ఆసుపత్రిలోని ఆర్ఎంఓ కార్యాలయం ముందు ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ఆర్ఎంఓ విశ్వనాథయ్యకి పలు సమస్యలు విన్నవించారు. అనంతరం సాకే హరి ధర్నాను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యందు అనేక మంది పేదలు ఆరోగ్య నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరితే ఈ ఆసుపత్రిలో డాక్టర్లు అనేటోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులు నెలకొల్పి ఉదయం 9:30 గంటలకి ఆసుపత్రికి వచ్చిన తర్వాత కేవలం 1 గంట వరకు మాత్రమే ఇక్కడ ఉన్న పేదలకు వైద్య చికిత్సలు అందజేస్తున్నారు. 1 గంట తర్వాత తిరిగి కర్నూలుకు బయలుదేరి కర్నూలు ప్రాంతంలో వారికి ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. మరి 1 గంట లోపల ఇక్కడ వారు చేసిన ఆపరేషన్లపై పేషెంట్లకి అత్యవసరమైనటువంటి ఇబ్బందులు ప్రమాదం ఏర్పడితే వీరు ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి రోగుల బంధువులు రోగులు ఆవేదన చెందుతున్నారు. మరి ఆ క్రమంలోనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అనేక ఏళ్ళుగా ఒకే వ్యక్తి టెండర్ వేసి రోగులకు మందులు పంపిణీ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి ఆ క్రమంలో ఈ ఆసుపత్రిలో 650 పైచిలుకు రకాలు ఉండాల్సిన మందులు కేవలం 300 రకాలు మాత్రమే ఉండడంతో పేదలకు మందుల పంపిణీలో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ మందులను బయటకు రాసించడం వల్ల బయటకు పోయి తెచ్చుకోలేక ఆర్థిక స్తోమతతో ఇబ్బంది పడేవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్లాంటి రకంలో ఈ ప్రభుత్వం కూడా పేదలకు అందించాల్సిన మందులన్నీ పూర్తిగా అందుబాటులో పెట్టాలి, పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు కూడా సంతకాలు పెట్టి వారి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడంతో ప్రమాదాల నుంచి కానీ ఆరోగ్యాల నుంచి కానీ వయసు మళ్ళిన వృద్ధులు కానీ రోగులు వస్తే వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి స్ట్రక్చర్ల మీద తీసుకెళ్ళడానికి ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ రోగులకు సంబంధించిన బంధువులే వారిని తిరిగి ఆసుపత్రిలో చేర్పించుకునే దుస్థితి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం.